guys, it's day 2 in Santorini. చెట్లు చూసారా అసలు ఎలా అవుతున్నాయో. ఫుల్ విండిగా ఉంది. చాలా చలిగా కూడా ఉంది. ఇట్స్ లైక్ విండ్ వల్ల వచ్చిన చలి. అంత క్లైమేట్ అయితే అంత చల్లగా లేదు. బట్ విండ్ అనేది ఏదైతే ఉందో టార్చరింగ్ అంట. క్లైమేట్ అస్సలు బాగాలేదు. ఫుల్ వర్షం అండ్ విండీగా ఉంది బాగా. మేము 3 మంత్స్ ముందు బుక్ చేసుకున్నాం. సో క్లైమేట్ ఇక్కడ అన్ప్రెడిక్టబుల్ అండ్ మా బ్యాడ్ లక్ ఏంటంటే ఈ 3 డేస్ ఇలానే ఉంది క్లైమేట్. క్లౌడీగా విండీగా. సన్సెట్ అయితే కంప్లీట్గా మిస్ అవుతాం. సన్సెట్ చాలా బాగుంటుంది కానీ అసలు సన్నే లేదు. ఇంకా సన్సెట్ ఏం చూస్తాం. ఈరోజు ఇయాలో ఉన్నాము. మూవీస్లో ఎక్కడైతే వైట్ బిల్డింగ్స్, బ్లూ డోమ్స్ ఇవన్నీ కనిపిస్తుంటాయి కదా, మనం గ్రీస్ శాంటోర్ని అనుకుంటాము. అవి ఎక్కువ శాతం లైక్ మేజర్ పార్ట్ అంతా ఇయాలో ఉంటుంది. చాలా విండీగా ఉంది ఇక్కడ. అమ్మో, యు కెన్ హియర్ దిస్ సౌండ్ అనుకుంటా. చాలా డిసప్పాయింటెడ్ గా అనిపిస్తోంది. ప్లేస్ చాలా బాగుంది కానీ క్లైమేట్ చాలా వర్స్ట్గా ఉంది. ఎంత వర్స్ట్గా ఉందంటే అసలు ఫుల్ గాలి, చల్ల గాలి, అసలు ఏం ఎంజాయ్ చేయలేకపోతున్నాం. చాలా డిసప్పాయింటెడ్గా ఉంది. విండ్ వల్ల ఏం చూడలేకపోతున్నాం. చాలాసేపటి నుంచి ఇలా ఒక రిసార్ట్ లోపల రిసెప్షన్ దగ్గరకు వచ్చి కూర్చున్నాం. అసలు వల్ల కావట్లేదు. చూసారుగా లోపల కూర్చుంటేనే ఆ చిన్న ఏరియాలో నుంచి ఇంత విండ్ వస్తుంది. బయట అయితే కొన్ని పడిపోతున్నాయి కూడా. అంటే చాలా విండిగా ఉంది. ప్లేస్ ఇంత బాగుందని అనుకునే లోపల ఈ క్లైమేట్ వల్ల అసలు ఏమి ఎంజాయ్ చేయలేకపోతున్నాం. అసలు ఏం చూడలేకపోతున్నాం ప్లేస్. మీరు చూడొచ్చు ఎంత గాలి వస్తుందని. అసలు ప్రస్తుతం బస్సులో ఉన్నాం. ఈ విండ్కి మా వల్ల కాలేదు. మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నాం. ఇంకొకసారి రావాలి యాక్చువల్గా. ఇవాళ ఈవినింగ్ కానీ రేపు కానీ మళ్ళీ ఇంకొకసారి అయితే వస్తాను. బట్ ప్రస్తుతానికైతే అస్సలు వల్ల కాలేదు. విపరీతమైన విండ్, ఒక సైక్లోనిక్ విండ్ అన్నమాట. చాలా డిసప్పాయింటెడ్గా ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.